శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో నల్లజీడి పిక్కలతో రూపుదిద్దుకున్న ఘననాథుడి విగ్రహం ఆకట్టుకుంది. కవిటి మండలం బొరివంకలో ప్రతి ఏటా వినాయక చవితికి ఉత్సవాలు ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఇక్కడ వేడుకలు ప్రత్యేకత ఏమిటి అంటారా? భక్తి శ్రద్ధలతో పూజించడమే కదా అనుకుంటే పొరపాటు. పర్యావరణానికి విఘాతం లేకుండా భక్తులను ఆకట్టుకునేలా ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా కొత్తగా జీడి పిక్కలతో ప్రముఖ శిల్పి బైరి తిరుపతి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. గతంలో ఇండియన్ బుక్, లింకా బుక్, హైరేంజ్ బుక్ వంటి అత్యున్నత అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే త్రిరాత్రి ఉత్సవాలకు సభ్యుడు ప్రముఖ శిల్పి తిరుపతి చేతి నుండి రూపుదిద్దుకున్న ప్రతిమలనే పూజిస్తారు. 2012లో 1000 కొబ్బరికాయలతో నారికేల గణపతి, 2013లో 100 కేజీల నలుగు పిండితో తయారు చేసిన బాలగణపతి, 2014లో వరినారు గణపతి, 2015లో వనమూలికల గణపతి, 2016లో పామాయిల్ గణపతి, 2017లో గోధుమ నారు గణపతి, 2018లో నారికేల పుష్ప గణపతి, 2019లో 2002 శుద్ధముక్కలతో లేఖిని రూప గణపతి, 2020లో కరోనా అయినప్పటికీ మట్టి విగ్రహం, ఈ ఏడాది 2222 నల్లజూడి పీకలతో శ్రీ సూర్యనారాయణమూర్తి అవతారంలో గణన కోనార్క సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని పోలినటువంటి విగ్రహం తయారు చేశాము. ఇది పూర్తిగా గాల్లో తేలి ఉంటుందండి. దీని ఉద్దేశం ఏమిటంటే అక్కడ మన పూర్వీకులు 8 టన్నుల విగ్రహం గాల్లో తేలిలాగా ఆ రోజుల్లో తయారు చేశారు. దాన్ని బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వాళ్ళు దాన్ని డిక్షమెంట్ చేసి ఆ విగ్రహం తీసుకుని వెళ్ళి లండన్ మ్యూజియంలో పెట్టి ఉన్నారు. ఆ విగ్రహం ఎలా అయినా మన భారత ప్రభుత్వం స్పందించి దాన్ని మన ఇండియాకి తీసుకొచ్చి మనందరి పనులు విందులు చేసి మన తాలూకా పూర్వ అపూర్వమైన సంపదను తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనకు చూపించగలరేమో అని ఒక చిరు ప్రయత్నం మాత్రం చేసాము. అది మా ముఖ్య ఉద్దేశం. నమస్కారం.